అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రాజు కన్న పోయిన ఫ్రమ్ దుబాయ్ అంటే అనిపిస్తుంది కదా సో అదే బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అతి పొడవైన బిల్డింగ్ అండ్ ఇప్పుడు మనం నైట్ వ్యూలో ఉన్నాం ఆల్రెడీ నేను ఆ బిల్డింగ్ ఎక్కిన అదంతా వ్లాగ్ వచ్చింది ఒకవేళ చూడకపోయి ఉంటే పైన ఒక ఐకాన్ వస్తుంది కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది సో ఇప్పుడు మనం ఇక్కడ ఎందుకున్నాం అంటే ఎవ్రీడే నైట్ ఇక్కడ హాఫ్ అన్ అవర్కి ఒకసారి వాటర్ ఫౌంటైన్ షో అవుతుంది సో అది మాత్రం జబర్దస్త్ ఉంటుంది అది కవర్ చేద్దామని వచ్చినాం ఇప్పుడే జరిగింది కూడా మీ వెనుక సో మళ్ళీ మనం నెక్స్ట్ షో వరకు వెయిట్ చేసి ఆ మొత్తం వీడియో రికార్డ్ చేసి చూపెట్టాలా అది నా బాధ్యత సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం రండి చూసారు కదా ఫౌంటైన్ షో దుబాయ్ ఫౌంటైన్ షో ఎట్లా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి నాకైతే జబర్దస్త్ అనిపిస్తుంది వెనక లైటింగ్ ప్లస్ మ్యూజిక్ మూడు సింకింగ్లో సూపర్ సూపర్ సీన్ అండ్ నైట్ ఇక్కడ చాలా బాగుంది వ్యూస్ అయితే జబర్దస్త్ కనిపిస్తున్నాయి సో నైట్ వ్యూలో మన బుర్జ్ ఖలీఫా చూడండి ఎంత బాగుంది సో దీని బుర్జ్ ఖలీఫానే కాదు దీని చుట్టూ ఉన్న బిల్డింగ్లు కూడా చాలా బాగున్నాయి ఈ ఏరియా మొత్తం కలర్ఫుల్గా లైటింగ్తో జబ్బర్దస్తుంది సో ఇటు సైడ్ కూడా ఇవన్నీ అవే లైటింగ్ కానీ జబర్దస్త్ ఉంటుంది అంటే అందరికీ తెలుసు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు దుబాయ్కి వస్తే మాత్రం మిస్ అవ్వకండి ఇది చెప్పాల్సిన అవసరం లేదు బట్ నైట్ వ్యూ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇక్కడ లైట్స్ ఓన్లీ లైటింగ్ షో కోసమే చాలామంది వచ్చేవాళ్ళు కూడా ఉంటారు ఎస్పెషల్లీ మీరు ఒక ఫోటోగ్రఫీ లవర్ అయి ఉంటే హోటల్ మాత్రం జబర్దస్త్ వస్తాయి ఎలా దుబాయ్ కానీ హార్ట్ షేప్ ఉంది ఇక్కడ కూడా చాలామంది తింటారు అటు సైడ్ మనకు క్యాండిల్ లైట్ డిన్నర్ సో ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ బడ్జెట్ పైసలనే అంటే గట్టిగా ఎంజాయ్ చేయొచ్చు లేదు అంటే ఫోటోలు దిగిపోవచ్చు ఫౌంటైన్ షో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు సో ఇది మనకు దుబాయ్ మాల్ అది మనకు బుర్జ్ ఖలీఫా పక్క పక్కనే సో ఇప్పుడు మనం దుబాయ్ మాల్లోకి ఎంటర్ అవుతున్నాం ఇది దుబాయ్ మాల్ ఎంట్రీ రైట్నో ఇప్పుడు మనం దుబాయ్ మాల్లో ఉన్నాం సో మొత్తం షాప్స్ ఉన్నాయి మనకు గ్రాసరీ షాప్స్ కానీ సెలూన్స్ కానీ ఎవ్రీథింగ్ ఏ టు జెడ్
ఇప్పుడు మనం ప్రపంచంలోనే అతి పెద్ద షాపింగ్ మాల్ అయిన దుబాయ్ మాల్లోకి వచ్చేసాం. వెల్కమ్ టు దుబాయ్ మాల్. ఈ మాల్లో చెప్పుకుంటూ పోతే చాలా రకాలైన యాక్టివిటీస్, చాలా రకాలైన షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళడం కష్టం. వ్యూస్ చూపిస్తా, వ్యూస్ చూసి ఎంజాయ్ చేయండి. ఆల్ టైమ్ నేను చూసిన వాటిలో అన్నిట్లలో ఇదే చాలా పెద్ద మాల్. కింద చూడండి, ఫ్లోరింగ్ ఎంత బాగుంది. అసలు ఎల్ఈడి ఫ్లోరింగ్ అనుకుంటా మీరు. ప్రపంచంలో ఉన్న టాప్ బ్రాండ్ స్టోర్స్ అన్నీ ఈ మార్కెట్లో, ఐ మీన్ ఈ మాల్లో ఉన్నాయి. వస్తూనే ఉన్నా, ఇంకా అయిపోవట్లేదు. దుబాయ్ మాల్ పోతున్నా కొద్ది వస్తూనే ఉన్నాయి షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, ఎంత తిరిగినా అయిపోదు. ఇక్కడ మాత్రం మనం వెనక చూసుకోవచ్చు, H&M ఉంది, అండ్ ఇక్కడ అక్వేరియం, దుబాయ్ అక్వేరియం, దాన్ని కూడా వీడియో సెపరేట్ చేసిన వెళ్ళి చూడొచ్చు. దుబాయ్ మాల్ మొత్తం తిరిగిన తర్వాత ఆకలేతుంది. ఆల్రెడీ మనం పొద్దున బుర్జ్ ఖలీఫా అదంతా చూసినాము, ఇప్పుడు దుబాయ్ మాల్ మొత్తం తిరిగేసినాము. సో ఇక్కడే KFC ఉంది, KFCలోకి వచ్చిన. ఇక్కడ రెస్టారెంట్లు చాలా పెద్ద పెద్ద ఉన్నాయి, చిన్న రెస్టారెంట్లు కనిపిస్తలేవు. రంజాన్ స్పెషల్ అంట, సమ్ 38 రూపాయలు. సో దీంట్లో రైస్ ఉంది, చికెన్ ఉంది, ఒక డ్రింక్ ఉంది. తీసుకున్నా ఇక్కడ తినేసి ఇంకా మనం ప్యాకప్ చేసుకోవడమే. ఒకసారి చూపిస్తాం. దీంట్లో మనకు రైస్ ఇచ్చారు, చికెన్ ఇచ్చారు, డ్రింక్స్ ఇచ్చారు. సో ఇది మొత్తం కలిపి 38 అయిపోయింది. తినేసిన 30 dirhams చాలా ఫుడ్ వచ్చింది, చాలా ఎక్కువైంది నా ఒక్కరికి. సో ఎట్నోట్లో మేనేజ్ చేసేసిన. సో ఇక్కడ ఇలాంటి పెద్ద స్క్రీన్స్ ఉంటాయి. ఒకవేళ మనం అడ్రస్ తెలుసుకోవాలి అనుకుంటే మాల్లో ఎక్కడికి వెళ్ళాలి ఏంది అనేది దీంట్లో గుర్తొచ్చేస్తుంది. ఇప్పుడు నేను మెట్రోకి వెళ్ళాలనుకుంటున్నా, సో ఒకటి నన్ను చూపెట్టింది. యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చంట. తిరిగి తిరిగి కాళ్ళు నేయడం తప్ప ఏం లేదు. దుబాయ్ మాల్ ఎంత తిరిగినా ఇంకా ఇంకొంచెం వెళ్తున్నా కొద్ది వస్తూనే ఉంది. సో నేను అనేది ఏంటంటే, సపరేట్గా దుబాయ్ మాల్ తిరగడానికి రాకండి మీరు, ఎట్లయినా బుర్జ్ ఖలీఫా విజిట్కి వస్తారు కదా. సో ఒక 2 hours ముందు వస్తే, ముందు ఒక 1 hour 2 hours తిరగచ్చు, అది అయిపోయినాక వచ్చి మళ్ళీ ఒక 1 2 hours తిరగచ్చు. ఇట్లా మనం మొత్తం దుబాయ్ మాల్ని కవర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వన్. బై.